हेलो फ्रेंड्स, वेलकम टू माय क्रिएटिव पैशन। ईरोज मनम बूंदी गरट लेकुंडा मेत्ती चूरी लड्डूनी इंट्लो एला ईजी प्रोसेस लो तैयार चेयालो चूडोच्चु। अयिते चूसे मुंदु मीरु गन्न चानल फस्ट टाइम विजिट चेसुंटे प्लीज सब्सक्राइब माय चानल। ई प्रोसेस लोकि वेल्लिपोचंडि। इप्पुडु ओक बौल तीसुकोनि अंदुलो 200 ग्राम्स शनग पिंडिनि अंटे 3 कप्स वच्चिंदि चिन्न साइज। आ कप तो नेनु 3 कप्पुलु वेसुकोनि శనగపిండిని దాంట్లో సరిపడినంత వాటర్ వేసుకున్నాను. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇది ఎలా ఉండాలంటే థిక్గా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనకి పకోడాలాగా వేస్తామన్నమాట ఆయిల్లోని. అలా వేయడానికి చాలా బాగుంటుంది, చాలా బాగా ఫ్రై అవుతుంది. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత మరగకుండా మాత్రం ఈ పకోడాను వేయకూడదండి. చూసారు బబుల్స్ బబుల్స్లా ఉన్నాయి కదా, అలా వేసినప్పుడు మాత్రమే ఈ పకోడాలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. అలా అని హై ఫ్లేమ్లోని లో ఫ్లేమ్లోని ఫ్రై చేయకూడదు. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనేమో బాగా మాడిపోయి ఉడకవు, లో ఫ్లేమ్లో అయితే చాలా ఆయిల్ అనేది పీల్చేసుకుంటాయి. మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక టిష్యూ వేసిన పేపర్లో తీసేసుకుని చల్లారేంత వరకు ఉంచేసుకోవాలి. అలా చల్లారిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయొచ్చు అన్నమాట. ఇలా చల్లారిన వాటిని అన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసుకో. చల్లారిపోయిన వాటిని తీసి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో యాడ్ చేయాలండి. అలా యాడ్ చేసి మిక్సీ పట్టాలి. ఇది ఎలా ఉంటుందంటే చూసారు కదా, ఇలా పూస పూసల్లా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకి లడ్డు అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకుని కాజు అండ్ కిస్మిస్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలండి. అలా ఫ్రై చేస్తేనే మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట లడ్డు అనేది. చూస్తారు కదండి, ఇలా మనకి ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకొని మనం ఈ పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇదే ప్యాన్లోని షుగర్ యాడ్ చేయాలండి. శనగపిండి అనేది ఎంత తీసుకుంటే అంత షుగర్ తీసుకుని కొంచెం మాత్రమే వాటర్ యాడ్ చేయాలండి. అలా యాడ్ చేస్తే ఇది చూసారు కదండి, ఇలా మనకి పాకం అనేది తయారవుతుంది అన్నమాట. ఇందులో పచ్చకర్పూరం యాడ్ చేయాలి. నేను అది వీడియో చిన్న క్లిప్ మిస్ అయింది. ఇలా పాకం తయారైపోయింది కదండి, ఇప్పుడు ఇందులో పించ్ ఆఫ్ కలర్ వేసుకుంటున్నాను. మీ ఆప్షనల్ అండి, రెడ్ వేసుకోవచ్చు, ఎల్లో వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసి యాలక్కాయలను చిదక్కొట్టుకుని పౌడర్లా చేసుకుని ఇందులో యాడ్ చేయాలి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పాకం అనేది అయిపోయిందండి. ఇలా బబుల్స్ అనేవి బాగా వచ్చేసిన తర్వాత ఆల్రెడీ మనం బ్రెడ్ క్రమ్స్ లాగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, పకోడాలను, శనగపిండి పకోడాలను. వాటి పౌడర్ ఇందులో యాడ్ చేయాలన్నమాట. అలా యాడ్ చేసినాక 5 మినిట్స్కి మనకి లడ్డు మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఈ మిక్సర్ అనేది యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఎక్కడ కూడా ఎటువంటి చిన్నది కూడా లూజ్గా ఉండకుండా బాగా మిక్స్ చేయాలండి. అలా మిక్స్ చేసినప్పుడు లడ్డు అనేది చాలా బాగా వస్తుంది. ఒక 5 మినిట్స్కి ఏమవుతుందంటే ఇది ఈ పాకం ఉంటుంది కదండి, ఈ పాకాన్ని అంతటినీ ఈ శనగపిండి అనేది బాగా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి ఆ పాకాన్ని అంతటినీ ఇది ఎంత బాగా పీల్చుకుందో. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టాలి. ఇది చల్లారుతుంది అన్నమాట. అలా చల్లారిన తర్వాత లైట్గా ఇంకా వేడిగా ఉన్నప్పుడే బాగా చుట్టేసుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టు ఉంటుంది. అలా అయినప్పుడు మనకి లడ్డూలు అనేవి బెగుస్తాయి అన్నమాట. అలా లడ్డు చేసుకున్నప్పుడు చూసారు కదా అనిపిస్తుందా పూస పూసల్లాగా వచ్చినట్టు. బూందీ గరిటెతో అయితే అవి చిన్ని చిన్ని బూందీ వస్తుంది. ఇలా మిక్సీ జార్లో కూడా మనకి బూందీ చిన్న చిన్న బూందీలా కనబడుతుంది అన్నమాట చూసిన వాళ్ళకి కూడాని. చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన లడ్డూలను మన ఇంట్లో గెస్ట్ వచ్చినప్పుడు చక్కగా తయారు చేసుకుని పెట్టేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.